సింహాచల భూముల విషయం కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ వస్తా ఉంది. ఈ సింహాచల భూముల విషయంలో ఈ కోవిడ్ ని అడ్డం పెట్టుకొని ఏదో సందట్లో సడావిడి అన్నట్టు కోవిడ్ ని అడ్డం పెట్టుకొని వైసీపీ కార్యకర్తలు విశాఖపట్నంలో సింహాచలం భూములను ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి అడవి వరంలో గాని అలాగే వేపగుంట నాయుడుతోట శంకర్ ఫౌండేషన్ ప్రాంతం ప్రహ్లాదపురం ఇందిరానగర్ లక్ష్మీనగర్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు మరి నిర్వహిస్తా ఉన్నారు. ఎవరైతే ఈ సింహాచలం భూమిని మీ కార్యకర్తలు ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్వహిస్తా ఉన్నారు ఖచ్చితంగా వారి మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆ అక్రమ కట్టడాలన్నీ పడగొట్టి ఆ భూమి అంతా కూడా దేవాలయ సింహాచలం దేవాలయానికి అప్పజెప్పాలి. ఎవరైతే దాన్ని భూ కబ్జా చేశారో వారిని జైలుకి పంపించాలని చెప్పేసి మేము ఈ మూడు డిమాండ్ల మీద ఇవాళ ఉపవాస దీక్ష చేస్తామని అన్నాము. మీ మోసపూరితమైనటువంటి చర్యల వల్ల మీ మోసాలకి మోసపోయేటువంటి పరిస్థితి ఎవరూ లేరు. ఇక్కడ ప్రజలంతా అమాయకులని మీరు భావిస్తే పొరపాటు. ఖచ్చితంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం భూములే కాదు, ఈ రాష్ట్రంలో ఏ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఏ భూమి అయినా సరే, గజం భూమి అయినా సరే ఈ ప్రభుత్వం అమ్మినా కూడా భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రమైనటువంటి పోరాటం చేస్తుంది. ఎంత త్యాగానికైనా సిద్ధపడుతుంది, త్యాగానికైనా సిద్ధపడి దానికి వస్తాం. ఈ మోసాన్ని ప్రతి వెంకన్న భక్తులు మరి మోసాన్ని గ్రహించి ప్రతి ఒక్కళ్ళు కూడా బయటికి రావాలి. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆస్తుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుండి రక్షించుకోవాలని చెప్పేసి నేను ప్రతి భక్తుడిని కూడా కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా.